హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న చేసిన మార్నింగ్ వాకింగ్ వ్లాగ్లో చెప్పాను కదండి, కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని, ఒక చిన్న ఫంక్షన్ ఉందని. మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము, అందువల్ల లగేజ్ అంతా కూడా సర్దాను. నేను పిల్లలు వెళ్తున్నాము. ఈ లగేజ్ అంతా కూడా చూసి ఎన్ని రోజులు ఉండటానికి వెళ్తున్నాం అనుకోకండి, ఒక్కరోజే అనమాట. నేను ఒక్కరోజు ఉండటానికి వెళ్ళినా, 10 రోజులు ఉండటానికి వెళ్ళినా కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తాను. నేను ఒక్కదాన్ని వెళ్ళేటట్లయితే పెద్దగా లగేజ్ తీసుకెళ్ళను, కానివ్వండి పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. మా రిలేటివ్స్ ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకొక పావు గంట మాత్రం కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా నేను ఇక్కడ బోండాలు వేస్తూ ఉన్నాను అనమాట. చిన్న చిన్న బోండాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పునుగులు అంటారు కదా, అవన్నమాట. నేను ఎవరింటికైనా వెళ్ళినా కూడా కంపల్సరిగా ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాను. ఖాళీగా అయితే కూర్చోను. అంటే మన ఇంట్లో పని అయితే మనకు అర్థమవుద్ది, కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పని అర్థమవ్వదు. కానీ అయినంతలో ఎంతో కొంత నాకు చేతనైనంత నేను మాత్రం చేస్తూ ఉంటాను. మనం మామూలుగా ఊరికే వెళ్ళినప్పుడైతే పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కంపల్సరిగా మనకు చేతనైనంత పని చేస్తే బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా అలాంటప్పుడైనా మనం హెల్ప్ చేయాలన్నమాట. మధ్యాహ్నం మా పిల్లలు లంచ్ కూడా చేయలేదన్నమాట సరిగా. అందువల్ల ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చిన్న పునుగులు వేసి పెడుతున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా పిల్లలు ఇంకా సంతోషంతో భోజనం కూడా చేయరన్నమాట. దోశలు అయితే ఇష్టంగా తినరని ఇంకా చిన్న పునుగులు వేస్తున్నాను. మేము ఆంధ్ర వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మా నాన్నగారు ఇలా చిన్న పునుగులు బయట నుంచి తెచ్చి పెడతారనమాట. ఆంధ్రాలో చిన్న పునుగులతో పాటు చట్నీ, అలానే ఉల్లిపాయ ముక్కలు ఇస్తారు కదా, అలా తినటం మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. అక్కడ నేర్చుకున్నారు. మేము మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురింటికి వచ్చామన్నమాట. వాళ్ళ పాపది అన్నప్రసన ఉంటే ఇంకా ఒక రోజు ముందే వచ్చామన్నమాట. నేను చిన్న పునుగులు ప్రిపేర్ చేస్తే మా కల్పన చట్నీ ప్రిపేర్ చేసింది. దోశల పాన్ మీద పల్లీలు వేయించితే బాగా వేగుతాయంట. మా కల్పన ఎప్పుడు కూడా దోశల పాన్ మీద వేయించిద్దంట పల్లీలు చట్నీ చేయడానికి. నాకైతే ఇక్కడ భలే నచ్చింది అనమాట. ఎప్పుడు కూడా నాకు తెలియదు అసలు ఇలా దోశల పాన్ మీద వేయించాలని కూడా. ఈ టిప్ ఏదో బాగుందని చెప్పి నేను వీడియో తీసాను. చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అందరం కలిసి కూర్చొని పునుగులు తిన్నాము. పిల్లల్ని ఇంట్లో అమ్మమ్మ దగ్గర వదిలేసి మేము చిన్న షాపింగ్ ఉంటే బయటకు వెళ్ళాము. ఈ ఏరియా వచ్చేసి జేసీ నగర్ అనమాట. మేము ఉండే ఏరియాతో పోలిస్తే ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ అన్నీ కూడా రేట్లు తక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము చూసే వచ్చేసి జడక పెట్టుకునే వేణీలు, అలానే ఇది రోజ్ ఫ్లవరు. ఆరెంజ్ కలర్ శారీ మీదకి మ్యాచ్ అవుతుందని మేము వేణీలు తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ తీసుకున్నాం రెండు. ఆరెంజ్ కలర్వి రెండే రెండు పీసులు ఉన్నాయన్నమాట. అవి నేనను మా కల్పన కలిసి తీసుకున్నాము. మేము తీసుకున్న తర్వాత ఇంకొక ఆవిడ వచ్చి ఆరెంజ్ కలర్ వేణీ కావాలని అడిగింది. ఇంకా అడిగితే ఇచ్చేసామన్నమాట. మామూలుగా అయితే ఇచ్చేవాళ్ళం కాదు, కానీ పెళ్ళి అంట వాళ్ళ ఇంట్లో, సో పెళ్ళికి కావాలి అంటే ఇచ్చామన్నమాట. అది కూడా ఆవిడ చాలా దూరం నుంచి వచ్చిందంట, సో అందుకే ఇంక ఇచ్చేసాం. అందులో పెళ్ళి అనేసరికి ఇంకా కాదనలేకపోయామన్నమాట, ఇచ్చాము. ఆవిడ దగ్గర చేంజ్ లేదని తీసుకోలేదన్నమాట మళ్ళీ. ఇంకా మేము తీసేసుకున్నాం రెండు కూడా. తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ చూడండి, బఠానీ, పచ్చి బఠానీ వచ్చేసి 35 రూపీస్ అనమాట కేజీ. అదే మా ఏరియాలో అయితే 50 రూపీస్ తీసుకుంటారు. అలానే టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా తక్కువ రేటే ఉన్నాయన్నమాట. మా ఏరియాతో పోలిస్తే చాలా తక్కువ రేటే అనిపించింది. వెళ్ళేటప్పుడు మేము కూడా కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము స్టార్ట్ అయ్యింది 9:30 అనమాట. అందువల్ల ఇంకా వెజిటబుల్స్ ఏం తీసుకోలేదు. ఏదేమైనా నైట్ టైం షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం నైట్ టైం షాపింగ్ చేయడం. అంటే మేము వచ్చిన పని ఏంటంటే అసలు వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలానే కొంచెం ఫ్యాన్సీ షాప్లో పని ఉందన్నమాట. అందువల్ల బయటకు వచ్చాము. కానీ ఆడవాళ్ళు చాలామంది కూడా బయటకు వస్తే ఒక పని మీద వస్తే ఇంకొకటి కొంటూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడైతే ఫ్లవర్స్ తీసుకున్నాము. ఫ్లవర్స్ కూడా ఒక మోర్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్. తను మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు కల్పన. ఈ ఏరియాలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి, అలానే ఫ్రెష్గా కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. రోజ్ ఫ్లవర్స్ అవి కూడా పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ బంచ్ వచ్చేసి 20 రూపీస్కే చాలా పెద్ద బంచ్ ఇస్తారనమాట. కల్పన వాళ్ళ ఇంటికి ఈ మార్కెట్ చాలా దగ్గర. మేమిద్దరం కూడా నడుచుకొని ఇక్కడికి వచ్చాము. ఈ బనానాస్ మాత్రం 20 రూపీస్ అనమాట కేజీ. అదే మా ఏరియాలో అయితే 25 ఉంటుంది. అలానే పక్కనున్న యాలకి 50 రూపీస్ కేజీ. ఇక్కడ చిన్నపిల్లలకి ఇలా పొడవుగా ఉండే అరటిపళ్ళు పెట్టండి, కోల్డ్ అవుద్దని పెట్టారనమాట. చిన్న చిన్న అరటిపళ్ళు ఉన్నాయి కదా యాలకి, అవి పెడతారు. మేము ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. ఈ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిగిలినంతా కూడా. పిల్లల్ని ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకొచ్చినా కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.